ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి సర్కారాసేవారికి ఈ వారం కెరియర్ పరంగా బాగుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంది చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ రావటం లేకపోతే శాలరీ పెంచడం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది అదే కోణంలో వివాహ శుభకార్యాలు పునర్వాహ సంబంధ విషయ వ్యవహారాలు వీటికి సంబంధించిన చర్చల్ని పూర్తి చేయమని వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగిస్తారు అదే కోణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కన్స్ట్రక్షన్ వ్యాపారం అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషాన్ని కలుగుంటారు ప్రతి విషయంలో కూడాను పాజిటివ్ దిగ్గీతో ఆలోచన చేసి విజయవంతమైన ఫలితాన్ని పొందగలుగుతారు పిల్లల విషయంలో ఉన్న దిగులు కొంత ఇబ్బంది పడుతుంది వాళ్ళ ప్రభుత్వంలో వచ్చిన ఆకస్మికమైన మార్పు తక్కువగా మాట్లాడడం ఏదైనా పలకరిస్తే విసుగ్గా మాట్లాడటం ఇవి అర్థం కాని పరిస్థితిగా ఉంటుంది అదే కోణంలో పిల్లల విషయంలో కానివ్వండి వ్యక్తిగత విషయాల్లో కానివ్వండి ఉన్న సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి సలహాల కోసం దొంగ దొంగ భావాల్ని దొంగ జ్యోతిష్కుల్ని కలిసి గొల్లైపోతారు కనుక ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కాలం అనేది మారుతూ ఉంటుంది ప్రవాహం పోతుంది వస్తుంది ఆ క్రమంలో మీ పిల్లలకు కూడా మంచి మార్పులు వస్తాయి మీరేమీ దిగులు పడాల్సిన అవసరం లేదు అదే కోణంలో ప్రతి విషయంలోనూ ఆశ్చర్యించి వ్యవహరిస్తారు వ్యవహారాల్లో వ్యవహార జ్ఞానాన్ని బాగా కలిగి ఉంటారు కోర్టు వ్యవహారాలు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి చాలా సందర్భాల్లో మిమ్మల్ని మీరు సమర్థిస్తున్న ప్రయత్నాలు చేస్తారు చేసినటువంటి పొరపాటు ఏదైనా ఉంటే దాన్ని ఒప్పుకోవడానికి అంత మాత్రం ఇష్టపడరు ఎంతోమంది ఎన్నో వేల పొరపాటు చేస్తున్నారు వాళ్ళు ఏమైనా స క్షమాపణ చెప్తున్నారా నేను ఎన్నో మంచి పనులు చేశాను ఒక తప్పు చేస్తే దాన్ని నన్ను అడుగుతారా అసలు నన్ను అడగడమే తప్పు కాబట్టి నేను పొరపాటు చేశాను ఒప్పుకునేటువంటి ప్రసక్తి అసలు లేనే లేదు అనేటువంటి దూరంలో మీరు ఆలోచిస్తారు మీ ఆలోచన విధానం కరెక్టే దాన్ని ఎవరు తప్పు పట్టరు మిమ్మల్ని దగ్గరికి అబ్జర్వ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కానీ దూరంగా ఉండేవాళ్ళకి మాత్రం విషయం అర్థం కాక అపార్థం చేసుకునే పరిస్థితి గోచరిస్తుంది ఈ రాష్ట్రం జన్మించేవారు మీ విష్ణోయ దేవుడికి మీ విష్ణో దేవతకి పూజా కార్యక్రమం చేసిన తర్వాత చివరిలో రాజతాంబూలాన్ని నివేదికగా పెట్టండి తర్వాత దాన్ని ప్రసాదంగా స్వీకరించండి